ఎంత చిన్న కమత ఉండేది మొగల్దూరులో, అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాలాంటి వాడికి గుండాగర్ది, డబ్బు బలుపు, దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి. ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సపూర్ లాంటి, నెల్లూరు లాంటి, ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగినవాడు నేను. లండన్లో పెరిగినవాడిని కాదు, న్యూయార్క్లో పెరిగినవాడు కాదు, చాలా నర్సపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగినవాడు నేను. సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు. నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు వైఎం కాలేజ్లో, కాలేజీలో ఆయన ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాప్టెన్, ఆయన ఎన్సీసీ క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్. ఆయన మనసాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు, ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ మన ఎన్సీసీ పెరేడ్ అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు, ఎన్సీసీ క్యాడెట్స్ గ్రూప్ని ఆ రోజున. ఆ జ్ఞాపకాలు నాకు నర్సాపురం అంటే. అలాంటి నర్సాపురంకి నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నాయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లాడు, మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజు గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం. నాకు సగటు మనిషిని నేను. అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను, ఓడిపోయాను రెండు చోట్ల, కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం, చెక్కు చెదరని మీ ప్రేమ, ఆడబిడ్డలు, ఆడపడుచులు, యువతులు, తల్లులు, ఇక్కడే కాదు దారి పొడువుతా ప్రేమాభిమానాలు, నీరాజనాలు ఇంత అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంతసేపు, నుంచినంతసేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు. మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి కృతజ్ఞత అభివందనాలు. ఇప్పటి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం, ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి, మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం, మీ బంగారు భవిష్యత్తు కోసం. నేను చాలా కష్టపడి నిర్మాణ చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం